ప్రేక్షకులందరికీ నమస్కారం. మనం ప్రెజెంట్ కరీంనగర్లో ఉన్నాం. సో కరీంనగర్లో మనం గతంలో కట్టించిన ధనదా గృహం ఎట్లా ఉంది, ప్రెజెంట్ స్టేట్ ఏంటి ఒకసారి చూద్దామని వచ్చాము. సో ఈయన గుర్తున్నాడు కదా, ఏం పేరు? కుమారస్వామి. కుమారస్వామి, ఓకే. సరే, సో ప్రెజెంట్ కండిషన్ ఏంటనే విషయం మీద మళ్ళీ ఒకసారి మనం క్రాస్ చెకింగ్ కోసం వచ్చామన్నమాట. సో ప్రెజెంట్ స్టేట్ ఏముంది ఒకసారి చూడండి ఇక్కడ. సో మనకు అక్యురేట్ సెంటర్ డోర్కి సంబంధించి మనం చెప్తుంటాం కదా, సో డోర్ కంప్లీట్ ఎండ్ వరకు యునిసూత్రం అనేది కంప్లీట్గా క్లియర్గా ఉండాలి. సో ప్రెజెంట్ దీని ఎలివేషన్ ఇట్లా వస్తుంది. సో దాని తర్వాత ఒక్కసారి లోపలికి వెళ్ళి చూద్దాం, ప్రెజెంట్ స్టేజ్ ఏంటి ఎట్లా ఉంది అనేది మనకు ఒకటి అర్థమవుతుంది. సో ప్రెజెంట్ స్టేట్లో మనం చూస్తే మనకు ప్రెజెంట్ ఇవి మార్బుల్స్ అనేవి కంప్లీట్గా పాలిషింగ్ నడుస్తుంది అన్నమాట ఇంటి లోపల. సో సెంటర్ డోర్ టు విండోస్ ఆల్రెడీ ఇవన్నీ ఐడియా ఉన్నాయి కదా అందరికీ కూడా. సో చాలామంది ఒక ప్రశ్న వేస్తున్నారు కదా, మనకు ఆగ్నేయం పెరగకుండా ఎట్లా కట్టాలి అని. సో ఇక్కడ చూడండి, సింపుల్గా ఆగ్నేయంలో మనం ఈ కింద గోడ కట్టకుండా, ఇక్కడ ఈ గోడ కట్టకుండా ఈ బీమ్ అనేది ఎక్స్టెండ్ అయినా కూడా అది దోషంగా భావించబడదు. సో ఇది గుర్తుపెట్టుకోండి, ఇక్కడ కనుక మీరు గోడ కడితే ఇది ఆగ్నేయం పెరిగిన దాని దోషం వస్తుంది. సో ఇక్కడ చూడండి రౌండ్. సో దక్షిణం వైపు వస్తే ఇది మొత్తం దక్షిణం. సో ఇక్కడ ఒక డోర్ అంటే ఒక గేట్ లాగా ఇక్కడ కూడా ఇస్తున్నాం అన్నమాట. సో డోర్, ఈ డోర్ నుంచి మళ్ళీ మనం చూస్తే ఉత్తరంలో కూడా మనకు గేట్ అనేది వస్తుంది. సో చూడండి కంప్లీట్గా అక్కడ కూడా ఓపెన్ అయింది. సో ఇది ధనదా గృహం. సో ధనదా గృహంలో మనకు తూర్పు, దక్షిణం, దాని తర్వాత ఉత్తరం అనేవి మనకు ఖచ్చితంగా ఓపెనింగ్గానే ఉంటుందన్నమాట. సో ప్రెజెంట్ వచ్చేసేసి కంప్లీట్గా ఇక్కడ పెయింటింగ్ అనేది అయిపోయింది. సో పెయింటింగ్ అయిపోయిన తర్వాత ఎట్లా ఉంది మనం ఒక్కసారి చూద్దామని వచ్చాము. ఈరోజు కరీంనగర్కి వచ్చామన్నమాట. సో ఒక్కసారి మీకు కూడా చూపిస్తాను, కంప్లీట్ పాలిషింగ్, దాని తర్వాత కంప్లీట్ వైట్ పెయింట్ అంటే లైట్ క్రీమ్. మనం పెయింటింగ్ విషయంలో చాలామందికి ఒక సజెషన్ ఇస్తాం, లైట్ కలర్స్ ఉండాలని. చూడండి లైట్ కలర్స్ ఉంటే చాలా బ్రైట్నెస్ అనేది ఈ ఇంటి లోపల ఉంటుంది. సో ఎప్పుడైతే ఈ ద్వారాలు ఇవన్నీ పెట్టేస్తారో చాలా చాలా ఎక్సలెంట్ ఉంటుంది. లైటింగ్ పరంగా మాత్రం డే టైంలో మీరు ఏ ఒక్క లైట్ కూడా వేయాల్సిన అవసరం అనేది ఉండదు. సో ఇక్కడ చూస్తే ఇప్పుడు మనం యునిసూత్ర లైన్లో ఉన్నాం. సో డోర్ చూసాం కదా, సో డోర్ నుంచి క్లియర్ ఓపెనింగ్ ఒక విండో అనేది మనకు క్లియర్గా ఉంది. సో మళ్ళీ సెంటర్లోకి వస్తే, ఇక్కడికి వస్తే బాబు, సో మళ్ళీ మనం సెంటర్లోకి వస్తే మనకు ఉత్తరం అనేది క్లియర్గా ఓపెన్ ఉంది. మళ్ళీ అట్లనే ఇక్కడ చూడండి, దక్షిణం అనేది క్లియర్గా ఓపెన్ ఉంది. ఇక్కడ దక్షిణం అనేది క్లియర్గా ఓపెన్ ఉంది. సో అట్లానే ఇది మనకు అక్యురేట్ బ్రహ్మస్థానం పాయింట్ అన్నమాట, ఇది అక్యురేట్ బ్రహ్మస్థానం పాయింట్. సో ఇక్కడ నుంచి మనం తూర్పులో చూస్తే, తూర్పులో ఒక పూజ గదిని ఇక్కడ ఏర్పాటు చేసాం. తూర్పు గదిలో, తూర్పులో మనం ఇక్కడ పూజ గదిని ఏర్పాటు చేసాం. సో ఇది వచ్చేసేసి పూజ గది, ఇది పూజ గది. సో అక్యురేట్ సెంటర్ పాయింట్లో మనం పూజ గదిని ఏర్పాటు చేసి ఇదే సెంటర్ లైన్కి ఆపోజిట్గా మనం బ్యాక్గ్రౌండ్గా మాస్టర్ బెడ్రూమ్ యొక్క డోర్ని ఇవ్వడం జరిగింది. సో ఈ డోర్కి ఆపోజిట్ మళ్ళీ మనం ఇక్కడ చూస్తే మళ్ళీ వెనకాల ఒక విండో ఇవ్వడం జరిగింది. సో ఇది వచ్చేసేసి టోటల్గా ఒక పెద్ద బెడ్రూమ్. దీని లోపల ఖచ్చితంగా అటాచ్డ్ బాత్రూమ్ కావాలనే కండిషన్లో ఇది వచ్చేసేసి మనకు మినిమం 8 feet వచ్చిందనమాట. సో ఓన్లీ ఇక్కడ మంచం మాత్రం వస్తుంది. సో ఇది సపరేట్ మంచంకి ఒక చిన్న రూమ్ టైపు. సో దీని తర్వాత బయటికి వచ్చేస్తే కంప్లీట్ షెల్ఫ్స్, దాని తర్వాత ఒక 2-3 చైర్స్ పెట్టుకోవడానికి మనం ఇక్కడ ఇవ్వడం జరిగిందనమాట. అక్కడికి వెళ్ళి పక్క నుంచిది వెళ్ళు, బయటికి వెళ్ళు. సో ఇది చూస్తే మనకు ఒక చిన్న రూమ్ లాగా ఉంటుంది, మళ్ళీ మంచానికి సపరేట్ ఉంటుంది. మళ్ళీ ఇక్కడ చూడండి టాయిలెట్. సో ఇది వచ్చేసి ఒక టాయిలెట్, మనకు 8 feet × 3.5 వచ్చిందనమాట ఈ టాయిలెట్. సో బ్రహ్మసూత్రం, సోమసూత్రం, ఇంకా మనం సోమసూత్రాన్ని యమసూత్రం కూడా అంటారు. సో ఇవన్నీ మనకు క్లియర్గా ఉన్నాయి. సో ఇక్కడ మనకు చాలామంది కార్నర్స్ గురించి మాట్లాడుతున్నారు కదా, ఇక్కడ రండి. సో కార్నర్స్ అన్నప్పుడు ఖచ్చితంగా ఇక్కడ మీరు చూడాల్సింది ఈ మూలలు. గతంలో నేను ఐ మూల మెట్నా అని చెప్పి చూపించాను కదా, అది ఇదే అన్నమాట. ఇది అక్యురేట్గా మనం ఖచ్చితంగా ఇది తీసుకోవాల్సిందే. సో ఇందులో చూస్తే ఈ మూల, నైరుతి మూల ఇక్కడ మనం క్లియర్గా చేయడం జరిగింది, ఒకటోది. రెండోది చూపిస్తాను. మనం అబ్జర్వ్ చేస్తే చాలామంది కిచెన్లో ఈ కార్నర్స్ అనేవి వదులుతున్నారు. మీరు ఖచ్చితంగా వదలాలి అంటే ఒక 1-1.5 feet అయితే ఖచ్చితంగా వదలాలి.
అట్లాంటి కండిషన్ ఏర్పాటు చేస్తా అంటే నో ప్రాబ్లం. అట్లా లేనప్పుడు ఖచ్చితంగా వీటి మొత్తాన్ని అంటే ఈ మొత్తం కూడా క్లోజ్ చేసేసుకోవచ్చు, ప్రాబ్లం అనేది లేదు. మీరు పూజ గదిలో ఇట్లాంటిది మొత్తం క్లోజ్ చేసినప్పుడు పూజ గదిలో ఎట్లాంటి నియమం పాటించాలంటే, ఫోటో పెట్టినప్పుడు కంప్లీట్ మూలకు కాకుండా ఇక్కడ నుంచి ఫోటో స్టార్ట్ చేసి ఇక్కడ వరకు తీసుకోవచ్చు, ఇక్కడ వరకు ఇట్లా అన్నమాట, ఇక్కడ వరకు ఇట్లా తీసుకుంటే నో ప్రాబ్లం. కంప్లీట్గా మన గోడకు టచ్ అయినప్పుడు మనము ఈ బాసాన్లు కడిగే వాటరు ఆ దేవుడి మీద పడుతుంది అనే ఒక ఉద్దేశంతో దీన్ని యాక్చువల్గా టచ్ చేయొద్దు. చాలామంది ఈశాన్యం టచ్ చేయొద్దు అంటారు, ఇది ఈశాన్యం కాదు. ఒక ఇంటికి ఒకటే ఈశాన్యం ఉంటుంది, అక్కడ పక్కకు ఉంది, ఇక్కడ లేదు, అది గుర్తుపెట్టుకోండి. సో మనకు లైట్ కలర్స్ ఉండాలనే కండిషన్లో ఎట్లా వచ్చింది ఒకసారి అబ్జర్వ్ చేయండి. మొత్తం కూడా జూమ్ దగ్గర నుంచి వచ్చి చూపి నీట్గా. సో కంప్లీట్ కిచెన్లో అనేది మంచి డిజైనింగ్లో చాలా నీట్గా మనం చేపించుకోవడం జరిగిందనమాట. సో ఇది మొత్తం మనం రెడ్డిష్ కలర్స్ ఉండాలనే కండిషన్లో ఇదంతా రెడ్డిష్. మళ్ళీ ఇక్కడ మూలలు చెప్పాం కదా, కింద కంప్లీట్గా మనకు క్లియర్. ఇక్కడ మీరు దిమ్మెల్లాగా తీసుకున్నా కూడా ఇక్కడ చూడండి, ఇక్కడ వచ్చింది, ఇక్కడ మాత్రం కంపల్సరీ క్లియర్గా తీసుకోవాలి. ఇట్లాంటివి సెకండరీ ఆప్షన్స్ అనమాట. సో ఇది మూలలు అనేవి ఖచ్చితంగా మనకు క్లియర్ ఉండాలి. సో ఇప్పుడు మనం నైరుతి చూసుకున్నాం, దాని తర్వాత ఆగ్నేయం చూసుకున్నాం, ఒకసారి వాయువ్యం కూడా చూద్దాం, రండి. సో వాయువ్యంలో కూడా ఇక్కడ చూస్తే కంప్లీట్ కార్నర్ అనేది కంప్లీట్గా క్లియర్ చేయడం జరిగింది. సో ఆల్రెడీ ఇక్కడ ఒక దిమ్మెలాగా కట్టి ఉండే అనమాట. సో దాన్ని కూడా మనం క్లియర్గా చేసుకున్నాం. ఫోర్ కార్నర్స్ అనేవి ఖచ్చితంగా మనం నియమం పాటించాలి. సో ఇప్పుడు మనం ఈశాన్యం చూస్తే ఇక్కడ చూడండి, ఈశాన్యం ఆ లాస్ట్ ఈశాన్యం. సో ఈ ఈశాన్యం అయితే జనరల్గా ఎవరు కూడా టచ్ చేయరు. సో ఇక్కడ ఒకసారి చాలామంది ఈశాన్యంలో వాటర్ అనేది వెళ్ళాలి అని చెప్పి ఇట్లాంటి గుంతలు ఏవైతే ఉంటాయో ఈ మూలకు చేపిస్తూ ఉంటారు. ఎప్పుడూ కూడా ఈశాన్య మూలకు ఇట్లాంటివి చేయకూడదు. ఖచ్చితంగా ఒక భాగం వదిలేసి మాత్రమే మీరు ఇట్లాంటివి అవుట్ పైప్ లైన్ వెళ్ళేటట్టు చేసుకోవచ్చు. సో ప్రజెంట్ స్టేట్ ఎట్లా ఉంది మనం ఒక్కసారి కుమారస్వామిని అడుగుదాం, అడిగేసేసి తెలుసుకుందాం. చెప్పండి ప్రజెంట్ స్టేట్ ఏంటిది, ఎట్లా ఉంది, ఎట్లా నడుస్తుంది వర్క్? ప్రజెంట్ అయితే బాగుంది సార్. ఓకే, ఇంకొక 15 డేస్లో ఇలా వచ్చేస్తాం సార్. 15 డేస్లో వచ్చేస్తారా? ఆల్మోస్ట్ ఆల్ వర్క్ అంతా కంప్లీట్ అయితే ఎప్పుడు మన కార్తీక మాసం వచ్చేస్తాం. ఓకే, ఇంకా ఎట్లా ఉంది, ఏంటిది వర్క్? వర్క్ అయితే బాగానే ఉంది సార్. పర్ఫెక్ట్. లైటింగ్ ఎట్లా ఉంది? లైటింగ్ అద్భుతం సార్. అద్భుతం. ఏ ఇంట్లో ఇట్లుంటుందా లైటింగ్? ఎంత ఆ 3 రోజులు భారీ వర్షం వచ్చినా కూడా మన ఇంట్లో ఫుల్ లైటింగ్ ఉంది సార్. ఫుల్ లైటింగ్ ఉంది, ఎంత మేఘాలు కమ్ముకున్నా కూడా ఖచ్చితంగా లైటింగ్ అనేది ఫుల్ ఉంటుంది. సో అందులో మనకు స్పెషల్గా ఈ లైట్ కలర్స్ వేసుకోవడం వల్ల చాలా సూపర్. సో కరీంనగర్లో చాలా మంది అడుగుతున్నారు, వచ్చి చూస్తామని. పంపించాలా మరి? పంపించండి సార్, నో ప్రాబ్లం. మీ ఫోన్ నంబరు టైటిల్లోనే నేను ఇచ్చేస్తాను. ఈయన ఫోన్ నంబర్, పేరు, ఎవరన్నా ఇల్లు చూడాలి అనుకుంటే, ఇదేం కాలనీ? సీతారాంపూర్. సో ఎవరన్నా కావాలంటే వచ్చి చూసుకోవచ్చు. ఓకే, సో ఒక్కసారి మనం మొత్తం అవుటర్ చూద్దాం. సో ఒక్కసారి మళ్ళీ మనము అవుటర్ నుంచి గమనిస్తే గనక మెయిన్ సెంటర్ డోరు, దాని తర్వాత 2 విండోస్ ఎట్లా వచ్చాయనేది ఒకసారి క్లియర్గా చూడండి. మెయిన్ డోర్ కంటే డౌన్ మాత్రమే మన కిటికీ ఖచ్చితంగా ఉండాలి. యోని సూత్రం అనేది ఖచ్చితంగా క్లియర్గా ఉండాలి. దాని తర్వాత స్టెప్స్కి సంబంధించిన కింద కూడా ఖచ్చితంగా గోడ అనేది కట్టకూడదు. దాని తర్వాత మనం ఒకసారి సౌత్లో కూడా వెళ్ళి చూద్దాం. సో సౌత్లో కూడా చూస్తే ఖచ్చితంగా సెట్ బ్యాక్ అనేది చాలామంది వదలరండి, ఖచ్చితంగా వదలాలి. మీరు ఒకసారి పైన కూడా చూస్తే మన బిల్డింగ్ పైన పడిన వాటర్ మన ఇంటి లోపలనే పడేటట్టు మనం సెట్ చేసుకోవాలి. ఓకే, సో నెక్స్ట్ ఒకసారి మళ్ళీ ముందుకు వెళ్దాం, చూడండి నెక్స్ట్. ఇప్పుడు మనము టోటల్ ఈశాన్యం వైపుకి వెళ్తున్నాం. సో ఇది ఈశాన్య మూల అన్నమాట. సో ఇక్కడ నుంచి మళ్ళీ మెయిన్ డోర్, 2 విండోస్, దాని తర్వాత ఇప్పుడు స్టెప్స్ చూడండి. ఈ స్టెప్స్ తీసుకునేటప్పుడు ఖచ్చితంగా మన ఇంటి మూలలు ఉంటాయి. ఇదిగోండి ఇంటి మూల, ఫస్ట్ ఫ్లోర్లో, దానికి మళ్ళీ బాల్కనీకి ఖచ్చితంగా గ్యాప్ అనేది మెయింటైన్ చేయాలి. చాలామంది ఆ గ్యాప్ మెయింటైన్ చేయట్లేదు. సో ఆగ్నేయంలో ఖచ్చితంగా గోడ ఎక్స్టెన్షన్ చేసేసి కట్టేస్తున్నారు. సో ఎవరికన్నా పాసిబిలిటీ ఉంటే ఇట్లా మెట్లకు గ్యాప్ ఇవ్వచ్చు, ఇవ్వాల్సిన అవసరం లేదు. కొంతమంది అనుమానం పడితే గనక మీరు ఇచ్చుకోండి, అది మీ ఇష్టం. సో దాని తర్వాత నెక్స్ట్ మనము ఫ్రంట్ బాల్కనీ అనమాట ఇదంతా. సో పైన కట్టేటప్పుడు కూడా 4 సైడ్స్ కూడా ఖచ్చితంగా బాల్కనీ అనేది మనం వదలాల్సిందే, అది ఖచ్చితమైన నియమము. సో ఈ నియమం ప్రకారం మీరు గమనిస్తే గనక ఇక్కడ మీరు అబ్జర్వేషన్ చేస్తే కంప్లీట్ క్లియర్గా చూడండి. సో అది ఆగ్నేయ మూల. ఓకే, ఇది మళ్ళీ బాల్కనీ కిందకి తీసేసుకుంటాం. సో మళ్ళీ
చాలా మంది ఇంకో మిస్టేక్ ఏం చేస్తారంటే దీన్ని కూడా కలిపేసుకొని రూమ్ చేసేసుకుందాం అంటారు. అది చాలా పెద్ద దోషం అండి. అట్లాంటిది ఎప్పుడు చేయొద్దు. మనం ఎంతవరకు అయితే పిల్లర్స్ వేసామో ఆ పిల్లర్లు మాత్రమే మీరు తీసుకోండి. దానికి మించి కూడా మీరు బయటికి వెళ్ళకూడదు. ఇది ఖచ్చితమైన నియమం, గుర్తుపెట్టుకోండి. సో ఈ పిల్లర్స్ ఏవైతే వచ్చాయో ఇవి మాత్రమే ఇంటి యొక్క బౌండరీస్ ఉండాలి. సో అది దాటి ఎప్పుడు కూడా రాకూడదు. సో అది ఖచ్చితంగా చూసుకోండి. దాని తర్వాత ఇవి మళ్ళీ పైకి వెళ్ళడానికి స్టెప్స్ అన్నమాట. సో నెక్స్ట్ చూస్తే కనుక మనము ఇక్కడ ఈ స్టెప్స్ గురించి ఒకసారి అబ్జర్వ్ చేద్దాం. ఈ స్టెప్స్కి గ్యాప్ ఎట్లా వచ్చిందో ఒకసారి అబ్జర్వ్ చేయండి. దాని తర్వాత ఇది వచ్చేసి మిడ్ ల్యాండింగ్. ఈ మిడ్ ల్యాండింగ్ ఇంటికి బయటికి వెళ్ళొచ్చా అంటే 100% వెళ్ళొచ్చు. దానివల్ల మన ఇంటి మూల ఎక్స్టెన్షన్ కాకుండా మనం ప్రొటెక్ట్ చేయొచ్చు. ఓకే, సో ఇప్పుడు మళ్ళీ కిందికి వద్దాం. కింద ఒకసారి చూడండి. సో ఇది వచ్చేసేసి ఈశాన్య మూల, ఇందాక అనుకున్నాం కదా. సో ఈశాన్య మూల నుంచి ఇది వాయువ్యం అండి. సో చాలా మంది ఇక్కడ సెట్ బ్యాక్ గురించి అడిగారు కదా. సో తర్వాత ఈ నార్త్ అవుటర్ వాల్ ఏదైతే ఉందో ఆ అవుటర్ వాల్ తీసేస్తారు. తీసేసిన తర్వాత నెక్స్ట్ ఇంకొక 5-6 ఫీట్ల తర్వాత జరుపుకుంటారు అనమాట. నెక్స్ట్ 25 ఫీట్స్ వరకు గ్యాప్ ఉంది కాబట్టి అసలు దాని గురించి టెన్షన్ ఏం లేదు మనకు. సో ఇంకా రికమెండేషన్ ఏంటంటే ఈ టాయిలెట్ కూడా తీసేసి పక్కకు పెట్టే అవకాశాలు కూడా ఉన్నాయి. సో అది ఆలోచన ఉన్నారనమాట. సో నెక్స్ట్ ఎక్స్టెన్షన్ చేసిన తర్వాత అదంతా ప్లాన్ చేస్తారు. సో టెంపరీ లేదు.